इस बात को लेकर मेरे को भी बहुत चिंता है, क्योंकि केंद्र सरकार जो है कंटोनमेंट में, खास जो हमारे मिलिट्री अथॉरिटीज है, बेवजह तकलीफ पहुंचा रहे हैं हैदराबाद की आवाम को। हमने बहुत बार शिकायत किया उनको, कंटोनमेंट में एक तरफ रोड बंद कर देते हैं और दूसरी तरफ यहां पे बुलकापुर नाला पे एक चेक डैम बांध के, वो शातम तालाब आज उसकी जो हालत है, एक तरफ से वो कवाई पे मो कंटोनमेंट लो चेक डैम गटा का नीला अपतुनर सर दाने वाला नदीम कालनी मुनि पोतन पोना शातम चेरू नीचे किंदकी आ गोलकोंडा किंदी नीचे एएसआई नीचे एएसआई वार परमिशन दीकोनी కిందికి నీళ్ళు వదిలి పెడదామంటే అక్కడ ఏఎస్ఐ అడ్డం, ఇదికేమో కంటోన్మెంట్ అడ్డం అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష, ఎందుకంటే వారు మేమేదో స్వతంత్ర దేశం అన్నట్టు, ఇదేదో తెలంగాణ ఏదో వేరే దేశం అన్నట్టు వారు పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే, ఎందుకంటే హమ్నే బహుత్ బార్ కోశిష్ కియా, బహుత్ బార్ ఉన్కు బోల్నే కోశిష్ భీ హమ్నే కీ, అగర్ వో లోగ్ సహీ తరహ సే సమజ్తే నహీ హై, ఠీక్ ఠీక్ నహీ సమజ్తే, హమ్కో భీ కుచ్ కర్నా పడేగా. అగర్ జరూరత్ పడా తో వహాన్ కరెంట్ కాట్ దేంగే, జరూరత్ పడే తో వహాన్ పే పానీ కి సప్లై భీ కాట్ దేంగే, దేఖేంగే క్యా కరేంగే. ఎందుకంటే ఇది హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కలిసిమెలిసి ఉండాలి కంటోన్మెంట్ అంటే, కానీ మా ఇష్టం వచ్చినట్టు రోడ్లు బంద్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మేము చెక్ డ్యాములు కడతాం నాలాల మీద అంటే మేము కూడా ఊరుకోం అధ్యక్ష. మేము కూడా ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం, అవసరమైతే మంచినీళ్లు బంద్ చేస్తాం, కరెంటు బంద్ చేస్తాం, అప్పుడైనా దిగిరారో చూస్తాం అధ్యక్ష. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడే ఉన్నారు, నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే పిలిచి మాట్లాడండి. ఒకవేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలకు కఠిన చర్యలకు కూడా వెనుకాడవద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభలో చెప్తా ఉన్నా. ప్రజల హితాన్ని కోరే వ్యక్తులుగా ఒక పైసా సహాయం చేయరు, పనిచేస్తున్న ప్రభుత్వానికి అవరోధాలు కల్పించడం ఇది మంచిది కాదని కూడా చెప్తూ బహుత్ బహుత్ శుక్రియా, థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.